హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. షర్మిలా గారు తెలంగాణలో ఒక పార్టీ ఏర్పాటు చేసుకుని ప్రజెంట్ అయితే కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతుంది, ఇక్కడ ఎటువంటి పోటీ లేకుండానే. మరి అలాగే కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతూనే అందులో ఉన్న రేవంత్ రెడ్డి గారి పైన కొన్ని విమర్శలు ఇండైరెక్ట్గా చేస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే రేవంత్ రెడ్డి గారు సీఎం కాకుండా ఈమె ప్రయత్నాలు చేస్తుంది అన్న వార్తలు కూడా బయటకు వస్తున్నాయి. మరి దీంట్లో వాస్తవం ఎంత ఉంది? మరి ఎందుకు ఆమె రేవంత్ రెడ్డి పైన ఇటువంటి భావం కలిగి ఉంది? సో ఈ అంశాల మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ మొన్న ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది షర్మిల గారు, అందులో కొంచెం మాట్లాడితే అందులో రేవంత్ రెడ్డి గారినే అన్నట్టు తెలుస్తుంది. అంటే రేవంత్ రెడ్డి గారి పట్ల అటువంటి భావన షర్మిల గారికి ఎందుకు ఉంది? ఎందుకు రేవంత్ రెడ్డి గారిని సీఎం కాకుండా ఈమె ప్రయత్నాలు చేస్తుంది అన్న వార్తలు కూడా బయటకు వస్తున్నాయి, దీనికి రీజన్ ఏంటి సార్? అసలు అంటే బేసిక్గా షర్మిల గారు కాంగ్రెస్కి మద్దతు ఇవ్వడం అనేది ఓపెన్గా ప్రకటించారు. అయితే ఆవిడ చెప్పే వాదం ఏంటంటే నాన్నగారు, అంటే ఆమె తండ్రి గారు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా పనిచేశారు, రెండో టర్మ్ చేసినప్పుడు దురదృష్టవశాంతు చనిపోయారు. సో ఆయన కాంగ్రెస్లో అభ్యర్థే కాబట్టి సో కాంగ్రెస్కి ఆ ఫేవరిజం ఉంది, కాంగ్రెస్ మమ్మల్ని ఈ స్థాయిలో నిలబడడానికి కారణం కాంగ్రెసు, ఒక ముఖ్యమంత్రి నాన్నగారిని ముఖ్యమంత్రి చేసింది కాంగ్రెసు, ఆ దీంతోనే ఉన్నాము. అండ్ మోర్ ఓవర్ మూడోసారి బారాస అదే భారత రాష్ట్ర బీఆర్ఎస్ ఏదైతే ఉందో అది గవర్నమెంట్ ఫామ్ చేయకూడదు, ఇప్పటికే చాలా నష్టపోయింది తెలంగాణ అనే ఉద్దేశంతోనే ఆవిడ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్పారు. సో వన్ మంత్ బ్యాక్ వెళ్తే, అంటే వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ వెళ్తే ఆవిడ కాంగ్రెస్తో మంత్రాలు జరపడము, ఏ ఏ స్థానాలు అడుగుతాము, ఏంటి అసలు మీతో పొత్తుకు వ్యవహారంలో ఢిల్లీలు వచ్చిన తర్వాత పొత్తు వ్యవహారంలో మా సమన్వయ కమిటీలతో, ఏది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ సమన్వయ కమిటీలతో డిస్కస్ చేసి ఎంతవరకు పొత్తు ఉండాలో చెప్తామన్నట్టుగా చెప్పిన ఆవిడ ఢిల్లీలో అలా చెప్పారు. ఇక్కడికి వచ్చాక మరి ఏమైందో తెలియదు, ఆవిడ ఇంకా వన్ సైడ్ తీసుకున్నారు, ఇంకా పోటీ చేయము బట్ మద్దతు ఇస్తాము అన్నట్టుగా. సో ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి ఈవిడికి ఎక్కడ వచ్చి ఉంటే అంటే నా అభిప్రాయం ప్రకారం చెప్తున్నాను, రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు పిసిసి చీఫ్ తెలంగాణ, బట్ ఒకసారి బ్యాక్కి వెళ్తే రేవంత్ రెడ్డి గారు టీడీపీ కరడగట్టిన కార్యకర్త స్థాయి నుంచి, జడ్పీటీసీ స్థాయి నుంచి వచ్చి ఈ స్థాయికి వచ్చిన వ్యక్తి. సో అటువంటి రేవంత్ రెడ్డి గారు టీడీపీలో మంచి ఆయనకుండే ఫాలోయింగ్, ఆయన గ్రౌండ్ లెవెల్లో ఉండే గ్రామస్థాయి కమిటీలు అంటున్నాను, గ్రామస్థాయిలో ఉండే పవర్ సపోర్ట్ ఏదైతే ఉందో అదంతా టీడీపీ వాళ్ళే. సో ఆ టీడీపీ వాళ్ళే ఇప్పుడు రేవంత్ రెడ్డి పోట నడుస్తున్నారంటే కాంగ్రెస్ వైపు మౌల్డ్ అయ్యారు. ఇప్పుడు బీఆర్ఎస్లో ఉండే సోకాళ్ళు చాలామంది నేతలు కూడా టీడీపీలో కరడగట్టిన నేతలు మంత్రులుగా చేశారు, కార్యకర్తలు కూడా. సో అటువంటి టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి టీడీపీకి కాంగ్రెస్కి ఎప్పుడూ పడేది కాదు కాబట్టి, సో ఆ భావజాలం ఆవిడకి అట్లా ఉండిపోయింది కాబట్టి మేబీ ఇంప్రెషన్ లేకపోయి ఉండొచ్చు. అండ్ మోనవరు అంటే కొంతమంది కాంగ్రెస్ శ్రేణుల్లో మాట్లాడుకునే విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారే ఈవిన తెలంగాణలో షర్మిలా గారితో కలిసి పోటీ చేస్తామంటే రేవంత్ రెడ్డి గారే చెక్ పెట్టారని, రేవంత్ రెడ్డి గారే ఒక అడ్డుపుల్ల వేశారు, ఆమె వద్దు మనకి జగన్కి ఫ్యామిలీ అదే రాజశేఖర ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆమె మనకు సపోర్టుగా ఉండొచ్చు ఉండకపోవచ్చు, అక్కడ జగన్కి ఫేవర్గా ఉండి ఇటు వచ్చిందేమో ఆవిడ, ఇక్కడ మళ్ళీ వైఎస్ఆర్సీపీకి సపోర్టుగా ఉంటారేమో అందుకు వద్దన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు అన్నారని ఒక టాక్ ఉంది. దాంట్లో వాస్తవం ఎంత ఉందో మనకు తెలియదు, బట్ నేనైతే నమ్మట్లేదు అట్లా ఏమి ఉండదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు పిసిసి చీఫ్ అయిన తర్వాత బాగా ఆయన వర్క్ స్టైల్ కూడా మార్చారు, ఎందుకంటే మెయిన్ మంచి వాక్చాతుర్యం ఉంది రేవంత్ రెడ్డి గారికి, దానికి తోడు పాత వ్యక్తులందరినీ కూడా కలుపుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు, తెలంగాణ ఉద్యమకారులతో సహా అందరినీ తెలంగాణ కోసం పాటుపడే ప్రతి ఒక్కరిని కూడా కలుపుకుపోయే ప్రయత్నమే చేస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ టీడీపీలో ఒకప్పుడు పనిచేసి తర్వాత బీఆర్ఎస్కి వెళ్ళి అక్కడ కూడా భంగపడి బయటకు వచ్చేసి న్యూట్రల్గా ఇప్పుడు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరినీ కూడా మళ్ళీ సెలెక్టివ్గా వాళ్ళని తీసుకొని ఎక్కడైతే బీఆర్ఎస్కి బాగా కంచుకోటలాగా అనిపిస్తుంది అక్కడ బీఆర్ఎస్కి పోటీ ఇవ్వలేము అనుకున్న స్థానాల్లో ఈ పాత ఒకప్పుడు టీడీపీకి పనిచేసిన వ్యక్తుల్ని అక్కడ పెట్టి కాంగ్రెస్ తరఫున పెట్టి పోటీ మంచి టఫ్ ఫైట్ ఇవ్వాలనే ఉద్దేశంలో రేవంత్ రెడ్డి గారు అందరినీ కలుపుపోతున్నారు. దానికి బెస్ట్ ఎగ్జాంపులే కూకట్పల్లి అలాగే లింగంపల్లి నియోజకవర్గాలు కూడా. సో ఈ నేపథ్యంలోనే ఈవెన్ రేవంత్ రెడ్డి గారు ప్రచార సభలు జోరుగా చేస్తూ ఒకవైపు కామారెడ్డిలో కేసీఆర్ గారికి పోటీగా నామినేషన్ వేయడం కూడా జరిగింది. సో అటువంటి నేపథ్యం ఉన్న రేవంత్ రెడ్డి గారు ఈ షర్మిలా గారిని వద్దు, ఒకవేళ షర్మిలా గారు పెట్టుకున్నా ఆవిడ కొన్ని స్థానాలు ఇవ్వాలి, సో మనమే తెచ్చుకుందాం అనే ఉద్దేశంలోనే అధిష్టానానికి చెప్పినట్టుగా, అధిష్టానానికి ఈవిడ కలుస్తారంటే అడ్డుపుల్ల వేసినట్టుగా ఒక
కొంతమంది కాంగ్రెస్ ఎన్నులు మాట్లాడుకుంటున్నారో దాంట్లో వాస్తవం ఎంత ఉందో మనకు తెలియదు, ఎంతముందు చెప్పినట్టుగా. సో ఆ వార్త మేబీ ఈవిడ వరకు రీచ్ అయ్యి ఉండొచ్చు. రీచ్ అయినప్పుడు ఏమవుతుందంటే రేవంత్ రెడ్డి గారే ఇలాగ మమ్మల్ని కలవకుండా చేశారు, ఒక చిన్న ఫీ ఇది ఉంటుంది, గ్లెడ్జ్ ఉంటుందిగా, లేదంటే ఈగో ఫీలింగ్ అడ్డొచ్చి అదే అరే మళ్ళీ రెండు ఇద్దరు ఒకే సామాజిక వర్గం వాళ్ళు, షర్మిల గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ. బట్ ఒకే సామాజిక వర్గం అయినా కానీ ఒకప్పుడు రాజశేఖర రెడ్డి దీని మీద ఆవిడొచ్చారు, టీడీపీ నుంచి ఈయన వచ్చారు కాబట్టి అందుకు భావజాలాలు వేరు ఉన్నాయి కాబట్టి ఆయన అడ్డుపుల్ల వేస్తున్నాడు కాబట్టి ఆయన ఉద్దేశించి కొంతమంది దొంగలు ఉన్నారు అని ఈవిడ మాట్లాడినట్టుగా అంటున్నారు. మేబీ అలా అనుకోవడానికి లేదు. ఇప్పుడు రాజకీయాల్లో ఏదైనా సహజమే, శాశ్వత శత్రుత్వం శాశ్వత మిత్రత్వం అనేది ఉండదు. సో ఎవరు ఎవరితోనైనా పొత్తుకెళ్ళొచ్చు, ఎవరు ఎవరితోనైనా కలవచ్చు, ఈ రాజకీయ సమీకరణాలు ఎలా ఉంటాయంటే మనకు చాలా ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. ఒక్కొక్కసారి అరే వీళ్ళిద్దరూ ఎడమొహం పెడమొహంగా ఉన్నారే, అసలు వీళ్ళిద్దరూ కలుసుకునే ఛాన్సెస్ లేవు అనుకునే స్థానాల్లో కూడా కలిసి పోటీ చేసే సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు కరోనా టైంలో ఈటెల రాజేంద్ర గారు హెల్త్ మినిస్టర్గా ఉన్నారు. అటువంటి హెల్త్ మినిస్టర్గా ఉన్న వ్యక్తి అంత కష్టపడి పని, కరోనా టైంలో అంత అగ్రెసివ్గా పనిచేసిన వ్యక్తి సీన్ కట్ చేస్తే 1 ఇయర్లో మొత్తం మారిపోయిందిగా. ఆయన బీఆర్ఎస్కి వ్యతిరేకమైపోయారు, బీజేపీలో చేరిపోయారు, బై ఎలక్షన్ వచ్చింది, బీఆర్ఎస్ మీద పోటీగా గెలిచారు. అంటే ఏదైనా సహజం. ఇప్పుడు ఏ నోటితో అయితే ఈటెల రాజేంద్ర గారు మొదటి నుంచి ఉద్యమం టైంలో కేసీఆర్ గారు పక్కన నిలబడి ఆయన సపోర్ట్గా మాట్లాడారో అదే నోరు ఇప్పుడు ఆయన దుయ్యబడుతుంది కదా, ప్రభుత్వ వైఫల్యాల గురించి దుయ్యబడుతున్నారు కదా. సో ఏది చెప్పలేం. ఇవాళ షర్మిలా గారు కాంగ్రెస్లో దొంగలు ఉన్నారు అని అంటే ఎవరు పర్టికులర్గా రేవంత్ రెడ్డి గారిని అన్నారని ఉద్దేశించి మనం తీసుకోలేం. దట్టు కాంగ్రెసు చాలా పెద్దది, చాలా పెద్ద పార్టీ, ఎప్పుడు నుంచి ఇంచుమించు 150 ఏళ్ళ చరిత్ర ఉన్న పార్టీ కాబట్టి అలా అనుకుంటే చాలా సందర్భాల్లో కాంగ్రెస్ని తల్లి పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పిల్ల పార్టీ అనే సందర్భాలు కూడా ఉన్నాయిగా. ఆ తానులో మొక్కారా బాబు అని చెప్పి అనుకునే వాళ్ళు ఉన్నారుగా. సో అటువంటిది టీడీపీ, అలా టీడీ ఎప్పుడు కాంగ్రెస్కి యాంటీగా ఉండే టీడీపీ ఇప్పుడు బయటికి ఎక్కడ మేము తెలంగాణలో మేము పోటీ చేయట్లేదు అని చెప్తున్నా అందరికీ అర్థమైన విషయం ఏంటి, టీడీపీ కాంగ్రెస్కి సపోర్ట్ ఇస్తుందనేగా అర్థమవుతుంది, అందరికీ తెలుస్తుంది కదా. సో దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. మేబీ ఆవిడ మనసును వచ్చుకొని ఇంకేరే ఉద్దేశంలో కూడా అని చెప్పినా చెప్పే సందర్భాలు ఉండొచ్చు నేను అనుకుంటున్నాను. ఓకే సార్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడం వలన షర్మిలా గారికి లాభం ఏంటి? ఎందుకంటే ఇప్పుడు అయితే రేవంత్ రెడ్డి గారు అయితే పొత్తుకైతే వద్దు షర్మిలా గారిని అని చెప్పేసి చెప్పారు. అటువంటి పొత్తు వద్దు అని చెప్పారంటే దానికి మనకి ప్రూఫ్ లేదు అంటే అన్నట్టు తెలుస్తుంది. అంటే పొత్తు అయితే పెట్టుకోవాలన్న ప్రయత్నం అయితే షర్మిలా గారు చేశారు, అందుకు కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోలేదు. మరి ఒప్పుకొని ఆ పార్టీకి మద్దతు పలకడం అనేది ఎంతవరకు కరెక్ట్, అంటే ఆమెకి ఏం లాభం అని. అంటే ఎప్పుడైనా సరే ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకునే కన్నా నేషనల్ జాతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుంటేనే ఎప్పుడైనా సబబుగా ఉంటుంది, ఉపయోగం కూడా ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎలాగో అక్కడి నుంచి వచ్చింది అని చెప్పి ఒక యూటర్న్ తీసుకుంది ఆవిడ. ముందంతా తెలంగాణ ప్రభుత్వం మీద దుయ్యబట్టింది. బట్ కాంగ్రెస్ కూడా కావాల్సింది ఏంటి, ప్రభుత్వ వ్యతిరేక ఓటుని క్లెయిమ్ చేసుకోవాలి. కాంగ్రెస్ ప్రధాన ఉద్దేశం అది. కాంగ్రెస్ ఏదైతే బీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వం మీద ఆయన యొక్క వైఫల్యాలు ఏవైతే ఉన్నాయో ఆవిడ చాలా యాక్టివ్గా తిరిగారుగా తెలంగాణలో, అన్ని జిల్లాల్లో కూడా పర్యటించారుగా. ఈవెన్ ఆవిడ వెహికల్ కూడా బస్సు ఏదో తగలబెట్టేశారు కూడా, మీకు గుర్తుందా? ఒక 6 మంత్స్ 7 మంత్స్ బ్యాక్ వెళ్తే షర్మిలా గారిని బయట హౌస్ అరెస్ట్ చేయడము, ఆ షర్మిలా గారితో పాటు వైఎస్ విజయమ్మ గారిని కూడా హౌస్ అరెస్ట్ చేయడము, ఆ తర్వాత ఎక్కడో ఒక నిరసన తెలియజేస్తుంటే బలవంతంగా అరెస్ట్ చేసి వ్యాన్లోకి ఎక్కించడము, ఈవిడ ప్రచార సాధనం ఏదైతే ఉందో దాన్ని తగలబెట్టడము, అయితే తగలబెట్టింది కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు తగలబెట్టారని ఆవిడ పోలీస్ కంప్లైంట్ చేయడము చాలా జరిగాయి. సో ఏదైతే ప్రభుత్వ వ్యతిరేకత ఉందో దాని అంతటిని కూడా కాంగ్రెస్ క్లెయిమ్ చేసుకొని చూస్తుంది. అటువంటి నేపథ్యంలో ఎలాగూ మా రాజశేఖర తాలూకు బిడ్డే, మా రాజశేఖర బిడ్డే కదా, మేము కలుపుకుపోతామని అధిష్టానం ఆలోచన ఉంటుంది. సో ఏదైతే ఇప్పుడు శత్రువుకు శత్రువు మిత్రువు కదండి. సో బీఆర్ఎస్కి శత్రువుగా ఉండే కాంగ్రెస్ ఏదైతే ఉందో, అలాగే బీఆర్ఎస్కి యాంటీగా ఎవరైతే షర్మిలా గారు పనిచేశారో, సో వీళ్ళని కలుపుకుపోవాలని చూస్తుంది కాంగ్రెస్. సో కలుపుకుపోవాలని చూసిన నేపథ్యంలోనే కలుపు పార్టీలో విలీనం చేయడానికి అడిగారట. బట్ ఈవిడ విలీనం చేయడానికి ఒప్పుకోలేదని కూడా ఒక టాక్ వచ్చింది. బట్ మేము కొన్ని ప్రధానంగా కొన్ని స్థానాలు అడిగాము, అంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఒక 30 స్థానాల్లో 19 స్థానాల్లో గుర్తులేదు ఫిగరు, అంటే మనకు వచ్చిన సమాచారం అంటే కాంగ్రెస్ శ్రేణిలో కానీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ శ్రేణిలో మాట్లాడుకునే మాటలే నేను చెప్తున్నాను. సో అలా అడిగినప్పుడు కూడా కాంగ్రెస్ సరే చూద్దాంలే అనడం. ఈ లోపల రేవంత్ రెడ్డి లాంటి కొంతమంది ప్రముఖులు, అలా వర్కింగ్ కమిటీ మెంబర్స్, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు ఉంటారు కదా, వాళ్ళు కూడా కొంతమంది ఏం చెప్పారంటే అలా ఇవ్వడం కరెక్టే కానీ ఇది మొన్న వచ్చిన పార్టీ, అట్లీస్ట్
గట్టిగా ఒక ఐదేళ్ళు కూడా లేదు, ఏ అనుభవం లేదు దానికి. అలాంటప్పుడు పార్టీ ఇచ్చి మనమెందుకు తక్కువ అవ్వాలనే ఉద్దేశంలో కూడా ఇవ్వకపోయి ఉండొచ్చు. బట్ షర్మిలా గారికి బుజ్జగించే ప్రయత్నం అయితే చేశారు. కొంతమంది తాయిలాలు అందాయి, అందుకే ఇవి ఊరుకున్నారు, సపోర్ట్ ఇచ్చారని అంటున్నారు. కానీ మేబీ కేంద్ర ప్రభుత్వంలో ఒకవేళ రేపు పొద్దున కాంగ్రెస్ కానీ ప్రభుత్వం ఫామ్ చేస్తే ఈవిడకు ఒక ఎంపీ పదవి ఇవ్వచ్చు, లేదంటే ఇంకా రాజ్యసభ ఎంపీగా ఇచ్చి కేంద్ర మంత్రి చేసిన ఆశ్చర్యపోవక్కర్లేదు, అంతే కదా. సో జాతీయ పార్టీతో టైఅప్ అయితే అదే బెనిఫిట్, వాళ్ళకి వాళ్ళ చేతిలో దేశం మొత్తం ఉంటుంది కాబట్టి ఏదైనా చేసే అవకాశం ఉంది. అది కాకపోతే వరస్ట్ కేసులో ఇవాళ రేపు గవర్నర్ పదవులు కూడా అలాగే ఉంటున్నాయి. జాతీయ పార్టీలో కేంద్రంలో ఏ ప్రభుత్వం అయితే జాతీయ పార్టీ చక్రం తిప్పుతుందో ఆ ప్రభుత్వం తలుచుకుంటే గవర్నర్ పదవి ఈజీగా ఇచ్చేస్తున్నారు. ఆ పార్టీకి విధేయగా ఉండే వాళ్ళని ఎప్పటి నుంచో పనిచేసిన కార్యకర్తలను కూడా వెలుగులోకి తీసుకొస్తున్నారు. సో జాతీయ పార్టీతో పెట్టుకుంటే బెనిఫిట్ అది ఉంటుంది కాబట్టి ఈవిడ కూడా అవసరం. ఇప్పుడు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న పార్టీ కాబట్టి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ, మేబీ ఇది విలీనం అవ్వకుండా అలా ఉండగలిగితే కనుక ఈమెకి ఈ పార్టీ కూడా దన్ను కావాలిగా. దన్ను కావాలంటే ఏదో ఒక కేంద్ర ప్రభుత్వంలో జాతీయ పార్టీతో టైఅప్ అవ్వడమే మంచిది. సార్, ఇప్పుడైతే షర్మిల గారు అటు కాంగ్రెస్ పార్టీలో విలీనము లేరు, అలాగే మద్దతు జస్ట్ పలుకుతుంది, పొత్తు కూడా లేదు. అటువంటి షర్మిల గారు ఇటు రేవంత్ రెడ్డి గారు ఒకవేళ సీఎం అయ్యే ఛాన్స్ వస్తే దాన్ని ఆపేంత కెపాసిటీ ఉందంటారా? అది కొద్దిగా డౌట్ఫుల్ అండి. ఎందుకంటే అంత స్థాయి ఉండదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్లో ఉండే సోకాల్డ్ కాంగ్రెస్లో ఏంటంటే ప్రతి ఒక్కరూ లీడరేనండి, ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రి అయిపోదని ప్రయత్నించే వాళ్ళే. బట్ అగ్రెసివ్గా తిరగడము, వాక్చాతుర్యం అనేది ముఖ్యం. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఒక 6 నెలల వరకు కూడా తెలంగాణలో బీఆర్ఎస్కి మంచి పోటీ ఇచ్చే పార్టీ ఏది అంటే బీజేపీ పేరే వినిపించింది. బట్ ఇప్పుడు సర్వేల ప్రకారం చూస్తే మీరు అబ్జర్వ్ చేయండి, బీజేపీ 3rd ప్లేస్లోకి వెళ్ళిపోయింది, కాంగ్రెసే వినిపిస్తుంది 2nd ప్లేస్లో. అవునా? దానికి కారణం ఏమిటంటారు? కారణం ఎవరైనా కానీ రేవంత్ రెడ్డి గారు పీసీసీ చీఫ్గా ఈ అగ్రెసివ్గా తిరగడం స్టార్ట్ అయ్యాక వచ్చిందిగా. ఆ అగ్రెసివ్ ఇది ఉంటుందిగా. ఒకప్పుడు బండి సంజయ్ గారు అధ్యక్షులుగా ఉన్నప్పుడు బీజేపీకి ఒక హైప్ వచ్చింది అని ఒకటి టాక్ అయితే వచ్చిందిగా. సో అలాగే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈయన చెప్తున్నారు కదా, ఈయన పాత వ్యక్తులను పాత నాయకులను అందరూ కూడా కలుపుకుపోవడం. సో ఇదంతా కాంగ్రెస్కి ప్లస్ అవుతుంది. ప్లస్ అవ్వడం వల్ల ఏమవుతుంది, కాంగ్రెస్ కూడా పూర్తి పగ్గాలు ఇచ్చేస్తుంది. సో ఇంతగా నిలబడి రేపొద్దున అందరినీ గెలిపించి గవర్నమెంట్ ఫామ్ చేశారు అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సీఎం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంత ఛాన్సెస్ ఉన్నప్పుడు ఈవిడ ఇంకేం కలుపుతారు కదపరగా. అప్పుడు ప్రభుత్వం ఫామ్ అయింది అనుకుని ఒక స్థాయికి వెళ్ళిపోయారు అనుకోండి, అప్పుడు ఇంక శత్రుత్వం ఏమి ఉండదండి, అంత మిత్రులే. అప్పుడు ఇంకా రేవంత్ రెడ్డి మనకు ఎలా ఉపయోగపడతాడు, రేవంత్ రెడ్డి మనం ఎలా ఉంటున్నాం. ఎందుకు షర్మిల గారు రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, మళ్ళీ అక్కడ కలిసిపోవచ్చేమో, ఎవరు చెప్పగలరు ఖచ్చితంగా. అంటే ఇప్పుడు అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. కాంగ్రెస్లో ఉండే పెద్ద మైనస్ ఏంటంటే అధిష్టానానికి నచ్చకపోతే ముఖ్యమంత్రులు కూడా మారిపోతుంటారు. ఇంతకుముందు 1983 ముందు అలాగే జరిగేది, వారంకో మంత్రి నెలకో మంత్రి ఒకటి జరిగేవారట. సో అందుకు అలాంటి భయంతో అపోహలు ఉన్నాయి కాబట్టి ఈసారి అలా ఉండదు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి అభ్యర్థి వీలే అని అనౌన్స్ చేసే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు. ఎక్కువ కష్టపడితే ఆయనకి ఇస్తారు, ఒకవేళ ఇవ్వలేదు అనుకోండి జనాల్లో ఒక మైనస్ అయిపోతుంది కదా, అరే మళ్ళీ కాంగ్రెస్ ఇలాగే వచ్చిందిరా ఇంకెందుకు రా బాబు అని. మళ్ళీ పాతదే రిపీట్ అయింది అనుకోండి ఇంకా కాంగ్రెస్ని ఎప్పుడు లైఫ్లో ఎవరు నమ్మరు, అప్పుడు అది వాళ్ళకి మైనస్ అవుతుంది. సార్, కాంగ్రెస్ పార్టీకి షర్మిల మద్దతు పలకడం దానికి ప్లస్ కంటే మైనసే ఎక్కువ ఉంది. దానికి కేసీఆర్ గారు మొత్తం బీఆర్ఎస్ పార్టీ కూడా వాడుకుంటుంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు, దీంట్లో వాస్తవం ఎంత ఉంది సార్? మైనస్ అయితే ఉండదు అనుకుంటున్నానండి. అంటే రేవంత్ రెడ్డి గారు కూడా మధ్య చెప్పారు, పొత్తు ఏర్పాటు చేసుకుంటే కేసీఆర్ వాళ్ళకి ప్లస్ అయిపోతుంది, ఒక ఆంధ్ర మహిళ ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో చేరింది, ఆంధ్ర ప్రభుత్వమే వస్తుంది అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. రీసెంట్గా హరీష్ రావు గారు కూడా ఒక ప్రెస్ మీట్లో చెప్పారు. అవి ఓకే, ఆ స్టేట్మెంట్లు ఏవైతే ఉన్నాయో అవి తెలంగాణ రాకముందు అయితే వర్కౌట్ అవుతాయి, కానీ ఇప్పుడు అది లేదుగా. ఇప్పుడు ఇదే హరీష్ రావు గారు ఇలా మాట్లాడుతున్నారు, ఇప్పుడు పేరు ఎందుకు మార్చారండి, భారత రాష్ట్ర సమితిని మార్చారుగా, అంటే అర్థమేంటి? వీళ్ళు పక్క రాష్ట్రాలకు కూడా వెళ్ళి పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్టేగా, నేషనల్ పార్టీ చేద్దామని ఉద్దేశంలో కదా. మరి ఇదే తెలంగాణ ఉద్దేశం ఉండి పక్క రాష్ట్రంలో అన్న ఉద్దేశం ఉంటే ఇదే బీఆర్ఎస్ పార్టీ గుంటూరు ఎందుకు వెళ్ళి ఇక్కడ సభ పెట్టి అక్కడ ఉండే ఇద్దరు కీలకమైన వ్యక్తుల్ని పార్టీ సభ్యులుగా ఎందుకు కలుపుకున్నారు, ఎందుకు అనౌన్స్ చేయాలనుకున్నారు? పక్క రాష్ట్రాలకు కూడా విస్తరించాలనే ఉద్దేశంతోనే కదా తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త భారత రాష్ట్ర సమితి ఎందుకయింది. సో అవి పెద్దగా లెక్కలోకి రావని నా అభిప్రాయం. ఎందుకంటే ఆవిడ షర్మిల గారు ఫస్ట్లోనే పక్క రాష్ట్రం ఆవిడ ఇక్కడేంటి సంబంధం అని, ఇక్కడ ఈవిడ ప్రభుత్వం మీద ప్రభుత్వ వైఫల్యాల మీద అంటగా దియబడుతున్నప్పుడు అందరూ అదే అన్నారంటే ఆవిడ చెప్పింది, నేను తెలంగాణ కోడల్ని, ఆంధ్ర బిడ్డనైతే అవ్వచ్చు కానీ తెలంగాణ కోడల్ని, నేను మెట్టినీళ్ళు ఇది, నేను ఇక్కడే ఉంటాను,
నాకు హక్కు ఉంది, నేను నాకు ఓటు హక్కు కూడా ఇక్కడే ఉంది, నాకు అడిగి ప్రశ్నించే హక్కు కూడా ఉంది, నన్ను ఎవరు ఆపేది అన్నట్టుగానే ఆవిడ దూసుకెళ్ళారు. మొదటి నుంచి కూడా అదే వైఖరితో ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా పెట్టేదండి, ఇంకా తెలంగాణ ఆంధ్ర ఏమి ఉండదండి, ఇంకంతా మింగిల్ అయిపోతుంది. అంటే అదే చెప్తున్నాను కదా, ఇంకా పోద్దు, రేపొద్దున తెలంగాణ పార్టీ ఆంధ్రలో కూడా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి, ఈ బీఆర్ఎస్ పార్టీ. మరి అప్పుడు ఇంకేముంది, అప్పుడేం మాట్లాడదు, వీడు పక్క రాష్ట్రంలో ఇక్కడికి ఎందుకు వచ్చారని అంటారా? అనలేరుగా అట్లా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.